భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ భరత నీలాంటి మహాత్ముడి నామస్మరణ చేస్తే చాలు పాపాలు దోషాలు సమస్త అమంగళాలు ప్రక్షాళనమవుతాయి మాత కైకేయిని మూర్ఖులే నిందించగలరు కాని సద్గురుల వద్ద విజ్ఞానార్జించిన వారు నిందించరు భరత ప్రియ అనుజ ఈ భవబంధాలను వీడి కేవలం ఒక్క విషయం యోచించు మహాత్ములైన మన పితాశ్రీ మాత కైకేయికిచ్చిన వాగ్దానాల కోసం కేవలం మమ్మల్ని మాత్రమే త్యజించలేదు మమ్మల్ని త్యజించామన్న దుఃఖంతో తమ ప్రాణాలను త్యజించారు అలాంటి సత్యవ్రతులైన పితాశ్రీ వాగ్దానాలను పాటించడం న్యాయం కాదా వారు స్వర్గస్థులైన వెంటనే వారి వాగ్దానాలను గాలికి వదిలి వారిని నీతిలేని వారిగా చేయడం న్యాయమా చెప్పు భరత ఈ సమయంలో మన సహోదరుల ధర్మం ఏంటి రామా మేము చేసిన ఈ కౌతుకానికి క్షమించమని అడిగే అర్హత మాకు లేదు రామా स्वर्गीय महाराज गारु माकु वरालु इच्चारु वारे वाटिकि बद्धुलु मेमु नेडु मा गुरुजनुलंदरि समक्षंलो स्वर्गीय महाराज नुंचि पोंदिन वरालनु तिरिगि तीसुकुंटुन्नाम मी अंदरिनी आ वराल नुंचि विमुक्तुल्नि चेस्तुन्नाम चाला कालातीतमैनदि माता तमकु वरालु इव्वडानिको लेदा वाटिनि तिरिगि तीसुकोवडानिको अधिकारं ओक्क पिताश्रीके उंदि माकु ओक्क विषयं रूढिगा तेलुसु पिताश्री परलोकंलो उन्ना कूडा वारि वचनालनु पाटिंचि तीरालि ఈ లోకంలో ఒక పుత్రుడికి అన్నిటికంటే గొప్ప ధర్మం అది మా పితాశ్రీ అంతిమ ఘడియల్లో కూడా ఈ విషయం తలుచుకొని ఎంతో గర్వపడి ఉంటారు తన పుత్రుడు తన వచనాలను పాటిస్తున్నాడని వారి మరణానంతరం వారి గౌరవాన్ని మనం మంట కలుపుతామా భరత పితాశ్రీ స్వర్గస్థులయ్యే ముందు ఏం ఆజ్ఞాపించారంటే ఒక పుత్రుడు వనాలలో ఉండాలి రెండోవాడు రాజ్యాన్ని ఏలాలని वारी आज्ञनु पाटिंचडमे मन नलुगुरी धर्मं अयिते सरे इदे धर्मं अयिते पोदनालगेंडालनि वासं एं चेस्तां तमरु तिरिगि अयोध्यकु वेळ्ळंडि धर्मं अनेदि व्यापारं कादु भरत वस्तुवुल्ला मार्चुकोवडानिकि धर्मं अति कठोरमैनदि व्यक्तिगतमैनदि इलागे प्रति प्राणी तन कर्तव्यानि मरोक भुजालपै मोपुतू उंटे ई सृष्टिलो अत्याचारालु प्रबलमवुतायि नुव्वु राजुवयुंडि तगन विषयालु एंदुकु योचिस्तुन्नावु దాని యొక్క ప్రభావం సాధారణ ప్రజల మీద పడితే ఏమవుతుంది ఈ మాటలు వచించే ముందు నీవు ఉచితానుచితాలు యోచించవలసింది భరత అగ్రజ మాకి సమయంలో ఉచితానుచితాలు స్పృంచడం లేదు మాకు ఒకే ఒక విషయం గోచరిస్తుంది మా అగ్రజలకు మేమంటే ఎనలేని వాత్సల్యం బాల్యంలో కూడా ఎప్పుడైనా మేము ఆటల్లో ఓడిపోతే వారు మా కోసం అసత్యం పలికిన మమ్మ గెలిపించేవారు నేడు కూడా అదే వాత్సల్యం జ్ఞాపకం చేసుకొని మా ప్రియమైన అగ్రజలతో ఈ మాట్లాడడానికి సాహసం చేస్తున్నాం నేడు కూడా తమరు ఉచితానుచితాల విచారం వదిలి మమ్మ గెలిపించండి అగ్రజ నేటికి మేము అలనాటి మీ చిన్ని భరతులమే నీ కోసం మేము కూడా అసత్యమాడి పాపం చేయగలం ఎందుకంటే ఆ పాపాలకు దండన మేము మాత్రమే అనుభవిస్తాం నీవు మమ్ము చేయమని అడుగుతున్న కార్యం వలన మన పితాశ్రీ వాగ్దానాలు అసత్యాలవుతాయి పుత్రుడు జనకునికి పాపం అంటగట్టకూడదు అనుజా మన సత్కర్మ ఫలాన్ని మన పితాశ్రీకి సమర్పించి పరలోకంలో వారి ఉన్నతికి దోహదం చేయాలి అంతేకాని పితాశ్రీ సత్కర్మలను అసత్యం చేసి వారిని అవమానించకూడదు అయితే సరే అగ్రజ తమరు తమ కర్తవ్యం నిర్వర్తించండి
మేము మా ధర్మం నిర్వర్తిస్తాం ఈ పర్ణ కుటీర ఎదురుగా హరితాసనం పరచుకొని నిరాహారులమై మీ నామజపం చేస్తాం మీరు మీ నిర్ణయం మార్చుకోనంత వరకు మేము కూడా మా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు మీ పాదాల చెంతనే మా ప్రాణాలు వదులుతాం వద్దు వద్దు భర్త వద్దు మమ్మల్ని ధర్మ సంఘటనలో పెట్టవద్దు మేము నీ దుఃఖాన్ని తట్టుకోలేము గురుదేవ గురుదేవ రక్షించండి గురుదేవ మా కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు రామా నాకు అనిపిస్తుంది భరతుడు తన ప్రేమ అనే గంగలో ముల్లోకాలను ముంచి వేస్తాడు ధర్మం జ్ఞానం వివేకం ఏవి మిగలవు కులగురు వశిష్ఠులకు జయము నేను మిథిలా మహారాజు జనకుల వారి దూతను గురుజనులందరి చరణాలకు నేను ప్రణామం చేస్తున్నాను విజయోస్తు ఏమిటి ఏం వార్త తీసుకొచ్చారు మహారాజా జనకులు మహారాణి సునందాదేవితో చిత్రకూటానికి వేయించేస్తున్నారు అయోధ్య వార్తలన్నీ తెలుసుకున్నారు భరతులు వారి గురుదేవులతోనూ మాతలతోనూ చిత్రకూటానికి బయలుదేరారని తెలిసి వారు ఆగలేకపోయారు వారు మందాకిని తీరం వరకు చేరుకున్నారు ముందుగా తమకు తెలియజేయడానికి నన్ను పంపించారు ఇది అత్యంత ఆనందకరమైన వార్త మహారాజు జనకులు రావడంతో మా భారం తేలికైంది మిథిలాధీశులు నిష్పక్షపాతంగా మా సమస్యను పరిష్కరించగలరు అందువలన నేటి ఈ సభ వారు వచ్చేంత వరకు ఆపు చేయడమైనది రామ భరత మీ నలుగురు సహోదరులు ముందుకు సాగి మహారాజా జనకుల వారిని తగురీతిని ఆహ్వానించండి తమ ఆజ్ఞ గురుదేవ శరణాభివందనాలు గురుదేవ సుస్వాగతం విదేహరాజ మీ రాక శుభ సూచకం చిరంజీవో భవ గురుదేవ మహారాజు దశరథుల వారు స్వర్గస్థులు కావడంతో అయోధ్య కాక మిథిలా నగరం కూడా దుఃఖంలో మునిగిపోయింది మాకిక మిగిలింది తమ చరణసేవా భాగ్యం విదేహరాజ మీ వంటి జ్ఞాన సంపన్నులే శోకిస్తే ఈ చిరంజీవులకు ఎవరు ఆశ్రయం ఇస్తారు శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్న మేము దూతల ద్వారా విషయం తెలుసుకున్నాం మీరు నలుగురు రఘువంశ కీర్తి చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని స్థాపించారు మీరు ధన్యులు ఇదిగో మహారాజానికి వచ్చేశారు కదా చూడాలి ఇక సమస్యలు ఎలా చక్కదిద్దుతారో అవును అంతే వారి మాటకు అడ్డు చెప్పేదెవరు ఆ వారికి తమ కూతురంటే ఉండదా కానీ తన కూతురు వనాలపాలు కావడం ఇష్టపడతారని అనకురా జనకులు పేరుకు మహారాజైనా ఈ మాయామోహాలు జయించిన మనిషి చూడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు మన భర్తలు మాత్రం ఏం తీసిపోయారు రామచంద్రులు అనే ధర్మ సంఘటనలో పెట్టారు ఏమవుతుందో త్రాసులో ఓవైపు ధర్మం ఉంది మరోవైపు ప్రేమ ఉంది జనక మహారాజు ఇప్పుడు న్యాయం చేయాల్సి ఉంది ఇక త్రాసు ఎటు మొగ్గుతుందో చూడండి మిథిలాధీశుల ఆగమనంతో మా అందరికీ కొండంత ధైర్యం వచ్చింది ఈ సమయంలో రెండు కుటుంబాలకు వారే కదా పెద్దవారు మనసు నుంచి విచారాన్ని తొలగించండి మహారాణి అంతా శుభం జరుగుతుంది సోదరులిరువురు తమ తమ మాటలపై పట్టుదలగా ఉన్నారు నేనేం చేయగలను నా హృదయం కంపించిపోతున్నది ఇలా అధైర్యపడకండి మహారాణి నిషీధి రాత్రి తర్వాత ఉషోదయం రావడం తథ్యం ఇప్పుడు చుక్కాని జనక మహారాజు చేతిలో ఉన్నది రాముడు వనవాసం చేసిన అయోధ్యలో ఉన్నా మాకు తేడా ఏమీ గోచరించదు మేము మాత్రం భరతుడి వ్యధ తీర్చగలిగితే మా మనసు శాంతిస్తుంది దేవి దేవి తమరు వారితో విన్నవించండి అలాగే విన్నవిస్తావు తమరు నాకు అనుమతి ఇవ్వండి రాజమాత అలాగే క్షణకాలం సీతను మాతో పంపితే మీకు చాలా రుణపడి ఉంటాం తన పితృదేవులు
తమ పుత్రికను సరిగా చూడనే లేదట. అవశ్యం తీసుకెళ్ళండి అవశ్యం. సీత మాత మాత వెంట వెళ్ళు తల్లి. సంతోషం సుఖీ భవ. पुत्री सीता